ఇక సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు రిమాండ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది నిన్న సుబ్బారావును అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు ఇప్పటివరకు హాజరుపరచలేదు ఈ రోజు సుబ్బారావును రైల్వే కోర్టు ముందు హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అతని చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది ఇప్పటి వరకు సుబ్బారావుతో పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు నిన్న వాళ్ళందరినీ గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి రైల్వే పోలీసులు

అయితే ఆవుల అరెస్టుకు నిన్న రైల్వే పోలీసులకు అప్పగించడం మధ్య చాలా తతంగమే నడిచినట్టు కనిపిస్తుంది మంగళవారం తెలంగాణ పోలీసులు ఏపీలో ఆవులను అదుపులోకి తీసుకున్నారు అప్పటి నుంచి నిన్నటి వరకు అతన్ని రైల్వే పోలీసులకు అప్పగించలేదు అరెస్ట్ను చూపించలేదు ఓ రహస్య ప్రదేశంలో ఉంచి అతన్ని విచారించారు అయితే ఈ విచారణలో ఏ విషయాలు రాబట్టారు ఏమైనా సాక్ష్యాలు సంపాదించారా అన్నది ఇంకా తెలియలేదు అయితే ఆవుల సుబ్బారావుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లభించలేదు కాబట్టే అరెస్ట్ను చూపించడంలో ఆలస్యం చేశారా అన్న అనుమానం కూడా ఉంది అయితే ఆవుల సుబ్బారావు తరపు న్యాయవాదులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధం కావడంతోనే నిన్న రైల్వే పోలీసులకు సుబ్బారావును అప్పగించారన్న వాదన వినిపిస్తోంది ఇక నిన్న తెలంగాణ పోలీసులు సుబ్బారావును అప్పగించిన తర్వాత కూడా రైల్వే పోలీసులు అతన్ని అరెస్ట్ చూపించలేదు అయితే తీవ్రమైన అల్లర్లు కోట్ల రూపాయల ఆస్తి నష్టానికి కారణమని అనుమానిస్తున్న ఓ వ్యక్తి అరెస్ట్ను చూపించడానికి పోలీసులు ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది మరోవైపు ఈ కేసులో సుబ్బారావును అన్యాయంగా ఇరికించారన్నారు ఆయన తరపు న్యాయవాది సుబ్బారావు దేశభక్తుడని మాజీ సైనికుడని చెప్పారు అలర్లకు సుబ్బారావు ప్లాన్ చేయడం సహకరించడం జరగలేదన్నారు ఆరోపణలు రుజువు కాకపోవడంతోనే విచారణ పేరుతో ఇన్ని రోజులు కాలయాపన చేశారని ఆరోపించారు అటు సికింద్రాబాద్ విధ్వంసం కేసులో సుబ్బారావును అన్యాయంగా ఇరికించారన్నారు ఆయన తరఫు లాయర్ సుబ్బారావు దేశభక్తుడని ఎక్స్ ఆర్మీ పర్సన్ అన్నారు అతన్ని పోలీసులు ఇబ్బంది పెట్టడం తగదన్నారు అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా హింసకి ధ్వంసానికి ఎటువంటి చర్యలకి కూడా అతను సహకరించడు ఎందుకంటే అతను దేశభక్తి కలిగిన ఆర్మీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆస్తులు కాపాడే ఉద్దేశం ఉంటుంది కానీ పాడు చేసే ఉద్దేశం అతనికి ఎప్పుడూ ఉండదండి ఒకసారి బుల్లెట్ రిసీవ్ చేసుకొని కాలు చొట్టబడి ఉంటుందండి ఒక పక్క బుల్లెట్ రిసీవ్ చేసుకోవడం వల్ల అతని యుద్ధంలో కాబట్టి అతను ఎంతో దేశభక్తి కలిగినోడు అతను మాత్రం అన్యాయంగా ఎరికిచ్చారు విచారణ పేరుతో ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నరసరావుపేట ఎస్పీ గారి ఆధ్వర్యంలో విచారించారు అప్పటికీ అక్కడ ఆయన మీద ఎటువంటి ఆరోపణలు రుజువు కాలేదు తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి మూడు మూడు రోజులు అవుతుంది ఇప్పటికీ